సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనుల ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఓపెన్ కాస్ట్ల ఏర్పాటుతో జీవ మనుగడ దెబ్బతింటుందని తెలిపారు. నిత్యం ప్రాజెక్టులో జరిగే బ్లాస్టింగ్ల వల్ల శబ్ద నీటి కాలుష్యంతో పాటు నివాసాలు కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సింగరేణి ప్రాజెక్టుకు బయలుదేరిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాగూర్ మఖాన్ సింగ్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్టీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పొద్దున 5 గంటలకు అరెస్ట్ చేసి ఫైన్ క్లైన్ లో మీటింగ్ కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఉన్నతమైన అధికారితో మాట్లాడితే చౌరస్తాలో మీ నిరసన చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇలా అనేక ప్రాంతాల్లో చూస్తున్నటువంటి జనాలను అడ్డుకొని అరెస్టులు చేసి పోలీసులను పెట్టి ఇబ్బంది పెట్టేట్టు కార్యక్రమం చేశారు. ఎన్నిసార్లు ఎన్ని అడ్డంకులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తాం. దాని నిర్ణయం తీసుకునే వరకు ఒక అధునాతన పద్ధతిలో చేసే వరకు ఈ ప్రాంతంలో డస్ట్ రాకుండా ప్రత్యామ్నాయంగా చేసేటువంటి చర్యలు తీసుకునే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో ఇదే ఫైన్ క్లైన్ కాలనీలో ఓసీపీ సేఫ్ హౌస్ దగ్గర మమ్మల్ని అడ్డుకున్నారు, అవసరం అనుకుంటే పూర్తి స్థాయిలో దీక్ష చేస్తాం. ఒక్కరోజు కాకపోతే 2 రోజులు ఇస్తాం, 3 రోజుల దీక్ష కూడా చేసి ఈ ప్రాంత సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తాం. ఇవాళ యావత్ ప్రజలందరూ కూడా ఈరోజు ఇది మాకొద్దు, దీన్ని ఆపండి అని పోరాటం.